హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రైడే చేశాను. అవి వచ్చేసి బీన్స్, గ్రీన్ పీసెస్, పచ్చి బఠానీలు, అలాగే ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా మనం వెజ్ నూడిల్స్ చేసుకోవడం కోసం తీసుకున్న ఐటమ్స్. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇవి నేను నూడిల్స్ 3 పీసెస్ తీసుకున్నాను, అలాగే 3 మసాలా ప్యాకెట్స్ అవి. ఇవి వచ్చేసి హెప్పీ నూడిల్స్ అండి, చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం దూరగా వేగిన తర్వాత అన్నీ మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అవి, గ్రీన్ పీస్, క్యారెట్ అవి. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెజ్ నూడిల్స్ చేశాను, మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి. అలాగే నేను ఆఫ్టర్నూన్ నేను లంచ్కి కూడా నేను కర్రీ చేశానండి, పాలక్ ఎగ్ కర్రీ. ఇది నాది ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే రోజు నేనేం ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనకి వెజ్ నూడిల్స్ కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ వీటితో పాటుగా మనం క్యారెట్, బీన్స్, గ్రీన్ పీసెస్ కూడా మనం వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచివి. బీన్స్ కానివ్వండి, క్యారెట్, అలాగే పచ్చి బఠానీ అవి. చూసారు కదా, ఈ విధంగా మనం వేసుకొని మనం అవి లైట్గా వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత అందులో మనం మనకి నూడిల్స్తో పాటుకు వచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి 3 ప్యాకెట్స్కి నేను 2 ప్యాకెట్స్ నేను ఫ్రైలో వేసి వేయించుతున్నాను. 1 ప్యాకెట్ మనం వాటర్ మనం బాయిల్ చేసుకుంటాం కదా, సరిపడ వాటర్ వేసుకొని అప్పుడు ఆ బాయిల్ వాటర్లో ఇంకొక 1 ప్యాకెట్ మనం వేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేస్తానండి, సరిపడ వేస్తాను నూడిల్స్కి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే కూడా మనకి ఆ నూడిల్స్ అంతా కూడా ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది, తినేటప్పుడు కూడా మనకి వెగటుగా అనిపిస్తుంది, తినేటప్పుడు కూడా మనకి తినబుద్ధి కాదు అంత ఆయిల్ ఉంటే. అందుకని అవి వేగడానికి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. నేను అవి 3 పీసెస్ తీసుకున్నాను కదా, నేను నూడిల్స్ వాటికి 3 పీసెస్ కూడా నేను ఇవి, ఇది రైస్ కుక్కర్కి మనకు వస్తుంది కదా ప్లాస్టిక్ది గ్లాసు, అది ఆ గ్లాస్తో నేను 3 గ్లాసులు క్వాంటిటీ తీసుకుంటాను. ఎందుకంటే 1 పీస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే ఇలా కరెక్ట్ క్వాంటిటీతో మనం తీసుకుంటే ఆ నూడిల్స్ అనేవి మనకి ఎక్కువ వాటర్ తీసుకుంటే నూడిల్స్ బాగా మెత్తగా అవి తింటానికి బాగుంటుంది. అలాగే వాటర్ మనకి తక్కువైనా కూడా అవి మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట ఆ నూడిల్స్. అందుకనే నేను 1 పీసెస్కి 1 గ్లాస్ వాటర్ చొప్పున రైస్ కుక్కర్ గ్లాసు నాకు కొలత అండి, నేను ఎప్పుడు దాంతోనే పోస్తాను వాటరు. చూసారు కదా, ఆ వాటర్ పోసుకున్న తర్వాత ఆ వాటర్ మనకి మసలేలోపు మనము దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు అది టేస్ట్ చేసి సరిపోయిందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది. దాంట్లో ఇప్పుడు మిగిలిన 1 ప్యాకెట్ కూడా నేను వాటర్లో యాడ్ చేశాను. ఇది కొంచెం బాగా మనకి మసలాలి, మసిలినప్పుడే అవన్నీ కూడా క్యారెట్, బీన్స్ అవన్నీ కూడా ఉడుకుతాయి, అలాగే ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు కూడా వాటర్లో దిగుతుంది అన్నమాట. చూసారు కదా, ఆ పీసెస్ 3 కూడా వేసి మనం అలా గరిటతోటి లోపలికి ప్రెస్ చేసామంటే అవి సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడే మనకి. ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ మనం ఒక 1 మినిట్ హైలో ఉంచుకోవాలి, మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్టవ్. అలాగే అది కొంచెం మనకి ఇక అదంతా కూడా ఆ పీస్ అనేది మొత్తం ఆ నూడిల్స్ మొత్తం విడివిడిగా అయిపోయే వరకు అలా గరిటతోటి మనం కదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఈ విధంగా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా మంట, అది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని పైన మనం మూత పెట్టేసుకోవాలి.
అలా మనం తగ్గించుకొని సిమ్లో పెట్టుకుంటే మనకు అది ఒక 3 or 4 మినిట్స్లో కూడా మనకి కుక్ అయిపోతుంది. అది చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయింది అన్నమాట. వాటర్ అంతా కూడా కరెక్ట్గా మనకి క్వాంటిటీతో తీసుకోవడం వల్ల చూసారు కదా చక్కగా డ్రై అయిపోయింది. వాటరు చక్కగా ఉడికిపోయాయి. అది మనకి మరీ మెత్తగా లేదు, అలాగే మరీ డ్రైగా కూడా లేదు. సిమ్లో పెట్టుకొని మనం అలా 3-4 మినిట్స్ ఉంచుకున్నామంటే ఈ విధంగా అవుతుంది. ఒకసారి మళ్ళీ మనం దాన్ని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 1/2 నిమిషం అంటే ఒక 30 సెకండ్స్ మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. ఆ 30 సెకండ్స్ కూడా మళ్ళీ మనం మూత క్లోజ్ చేయడం వల్ల ఇంకా ఏమన్నా కొంచెం దాంట్లో తేమన్నా కూడా మొత్తం అదే మనకి డ్రై అయిపోయి పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఆ కొంచెం తేమ కూడా మనకు ఆ 30 సెకండ్స్లో మనకి డ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం లెమన్ పీస్తో అంటే నిమ్మ చెక్కతోటి మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. అందుట్లో మనం వేడివేడిగా నిమ్మరసం పిండుకున్నామంటే వేడివేడిగా ఎమ్మీ ఎమ్మీగా వెజ్ నూడిల్స్ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి పాలక్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. అలా సన్నగా కట్ చేసుకొని పాలకూరని కట్ చేసి పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకుంటాం కదా, ఆ పోపు దినుసులు వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత ఇప్పుడు అందులో పాలకూర వేసుకుందాం. పాలకూర కూడా వేసుకొని మనం ఒక 2 మినిట్స్ అది మగ్గే వరకు కలుపుకోవాలి. అలాగే ఇందులో ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత దానికి మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీసామంటే చూసారు కదా ఈ విధంగా రెడీ అయింది. తర్వాత నేను అది ఉప్పు పసుపు కారం జీరా పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేశాను. ఎమ్మీ ఎమ్మీ పాలక్ ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.